సంతోషంగా ఉందండి ఇలాంటి ఒక ఈవెంట్ మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం. నాకైతే ఇది ఫస్ట్ మూవీ, చాలా గుర్తుండిపోద్ది. అలాగే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నా పేరు వాయు తనయ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. అలాగే మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ నా టీం గురించి చెప్తాను, నేనే ముఖ్యమంత్రి టీం. ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం ఆలూరి సాంబశివరావు గారు. ఆలూరి సాంబశివరావు గారు ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక చిన్న మూవీ థియేటర్స్ దాకా రావాలంటే ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్ అండి. సో రేపు ఫిబ్రవరి 8న థియేటర్స్ దగ్గరికి వస్తుంది. సో ఆ స్టెప్ సక్సెస్ అయినట్టే. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆలూరి సాంబశివరావు గారు. అండ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం మోహన్ రావిపాటి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫస్ట్ ఆపర్చునిటీ, ఎప్పటికీ గుర్తుండిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్లూరి నారాయణ రావు గారు, లాస్ట్ మూమెంట్లో లైక్ చాలా బూస్టప్ దొరికిందండి. థియేటర్స్ దాకా రావడం అనేది అంత ఈజీ కాదు, బట్ వి మేడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, మై ప్లెజర్. అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్, శశి గారు అండ్ ఫనీ కళ్యాణ్, మ్యూజిక్ చాలా బాగుంది. నా ఫేవరెట్ సాంగ్ అయితే రాజా రాజా రాజకీయం అనే ఒక సాంగ్ ఉంటుంది, అది నా ఫేవరెట్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఇంకా ఇద్దరు ఉన్నారండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్, సత్య అండ్ సూర్య, వాళ్ళిద్దరు కూడా చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో వాట్ ఈజ్ నేనే ముఖ్యమంత్రి, మీరేమనుకుంటున్నారు నేనే ముఖ్యమంత్రి మూవీ గురించి? యా, మీ ఫేవరెట్ లీడర్స్ ఎవరు? ఓకే, సో ఈ మూవీలో 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి. సూరిబాబు గారు అనే క్యారెక్టర్, ఏమో సూరిబాబు గారు ఒక క్యారెక్టర్, చిన్నబ్బి ఒక క్యారెక్టర్, అండ్ అభిరామ్ ఒక క్యారెక్టర్. 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ చూడబోతున్నారు. వీళ్ళ ముగ్గురు మధ్యలో జరిగే ఈ పొలిటికల్ గేమే నేనే ముఖ్యమంత్రి. డెఫినెట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా క్యూరియాసిటీతో ఉన్న ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ దీంట్లో డైలాగ్స్ అది చాలా బాగుంటాయండి. డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ దొరుకుతుంది. అండ్ ట్రైలర్స్ అది కూడా చాలా బాగున్నాయి. మీ అందరి సపోర్ట్తో ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఫిబ్రవరి 8 రోజు థియేటర్స్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, థ్యాంక్ యూ. స్మాల్ రిక్వెస్ట్. ఓకే, యాక్చువల్లీ దీంట్లో చాలా డైలాగ్స్ ఉన్నాయండి. నా ఫేవరెట్ డైలాగ్ ఒకటి ఉంది, మోహన్ గారు రాసింది. నేను చూశాను నిజంగా నీరాంధ్ర వర్షాన వంతెన కింద నిండు చూలాలు ప్రసవించి మూర్చిల్లిన దృశ్యాన్ని. నేను చూశాను నిజంగా తల్లి లేక తండ్రి లేక తిండి లేక ఏడుస్తూ ముంజేతుల కన్నులు తుడుచుకుని మురికి కాలువ పక్కన నిద్రించిన 3 ఏళ్ల పసిబాలుణ్ణి. నేను చూశాను నిజంగా పిల్లలకు గంజి కాసి పోసి తాను నిరాహారుడై వృద్ధ బాష్పాకులిత నయనుడై ఆఫీస్ కు వచ్చిన శంకరాన్ని, తన అసమాన మానవీయతని. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.